మన ఐఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు మన లోపర్ మోడ్లో పెడతాం. దీనివల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువసేపు వస్తుంది. అలానే మనకి ఛార్జ్ చేసే ముందు మనకి ఎక్కువ టైం ఉంటుంది మళ్ళీ ఛార్జ్ చేయడానికి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, నేను కంటిన్యూస్గా లో పవర్ మోడ్లో పెట్టి ఐఫోన్ వాడొచ్చా, లో పవర్ మోడ్లో పెడితే బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అలాగే లో పవర్ మోడ్లో పెట్టి నేను పబ్జీ ఆడొచ్చా అని అడుగుతున్నారు. ఈరోజు మనం ఐఫోన్ లో పవర్ మోడ్లో పెడితే అసలు ఏమవుతుంది, ఫోన్కి ఏమవుతుంది, అలానే బ్యాటరీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా మనం చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఐఫోన్ లో పవర్ మోడ్లో పెట్టాలంటే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం బ్యాటరీలోకి వెళ్ళామంటే ఇక్కడ లో పవర్ మోడ్ ఆన్ చేయొచ్చు, లేదా మనం కంట్రోల్ సెంటర్లో లో పవర్ మోడ్ మనకి ఐకాన్ ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ సెంటర్లో మీరు చూడకపోతే, దాన్ని కనపడకపోతే, మనం కంట్రోల్ సెంటర్కి వెళ్ళి సెట్టింగ్స్లో ఇక్కడ కస్టమైజ్ కంట్రోల్స్కి వెళ్ళి మన లో పవర్ మోడ్ ఇక్కడ లేకపోతే మనం గ్రీన్ బటన్ మీద ట్యాప్ చేసామంటే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. మనం కావాలంటే ఆర్డర్ మార్చుకోవచ్చు, అలా కనపడాలి కంట్రోల్ సెంటర్లో అనేది. మనం ఐఫోన్ని లో పవర్ మోడ్లో పెట్టినప్పుడు ఇక్కడ స్టేటస్ బార్లో బ్యాటరీ ఎల్లో కలర్లో కనపడుతుంది. మళ్ళీ మనం తీసేసామంటే మళ్ళీ నార్మల్గా వస్తుంది. లో పవర్ మోడ్లో ఉండి బ్యాటరీ పర్సంటేజ్ 80 కంటే తక్కువ ఉండి మనం ఛార్జ్ చేస్తుంటే 80%గానే దాటగానే ఆటోమేటిక్గా మన లో పవర్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనం లో పవర్ మోడ్లో పెట్టినప్పుడు ఫోన్లో ఏమేమి జరుగుతుందో చూద్దాం. మనం ఐఫోన్ లో పవర్ మోడ్లో ఎందుకు పెడతాం, బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవడానికి. మనకి ఛార్జింగ్ చేసే టైం లేనప్పుడు లేదా చేసే అవకాశం లేనప్పుడు మనకి ఫోన్ ఎక్కువసేపు పనిచేయాలి, బ్యాటరీ డెడ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం లో పవర్ మోడ్లో పెడతాం. ఈ లో పవర్ మోడ్లో పెట్టినప్పుడు మనకి ఏవైతే ఫీచర్స్ లేదా ఆప్షన్స్ మనకి ఎక్కువ బ్యాటరీ కన్స్యూమ్ చేస్తుందో వాటన్నిటినీ కూడా టర్న్ ఆఫ్ చేస్తుంది, కొన్ని ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ముందుగా ఏం చూద్దామంటే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్ళి ఆటో లాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా అయితే 30 సెకండ్స్ పెట్టుకుంటే తొందరగా లాక్ అవుతుంది ఫోన్ మనం యూజ్ చేయకుండా అన్లాక్ అయి ఉంటే. అలానే 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ కానీ లేదా అప్ టు 5 మినిట్స్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు 5 మినిట్స్ పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చూడండి దీన్ని ఎడిట్ చేయగలుగుతున్నాను, నేను కావాలని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను లో పవర్ మోడ్లో పెడితే ఇమీడియట్గా చూడండి 30 సెకండ్స్కి వచ్చేసింది. దీన్ని నేను చేంజ్ కూడా చేయలేను, డిజేబుల్ అయిపోయింది. అంటే బ్యాటరీ సేవ్ అవ్వడానికి 30 సెకండ్స్ అనేది డిఫాల్ట్కి మారిపోయింది. దీనివల్ల ఫోన్ మనం యూజ్ చేయనప్పుడు తొందరగా లాక్ అయిపోతుంది, సో మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడింగ్ టు ఐక్లౌడ్. మనం ఐక్లౌడ్ ఫోటోస్ ఆన్ చేస్తుంటే మనం తీసే ప్రతి ఫోటో కూడా ఐక్లౌడ్లోకి అప్లోడ్ అవుతుంది. దీనివల్ల కొంచెం బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అవుతుంది. సో దాన్ని సేవ్ చేయడానికి మనం ఐక్లౌడ్ ఎప్పుడైతే లో పవర్ మోడ్ ఆన్ చేస్తామో అప్లోడ్ అనేది పాజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఇప్పుడు లో పవర్ మోడ్లో లేదు, నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇమీడియట్గా ఐక్లౌడ్లోకి అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, అప్లోడింగ్ 3 ఐటమ్స్ పాజ్ చేయొచ్చు కావాలంటే. కానీ ఇప్పుడు నేను లో పవర్ మోడ్లో పెట్టగానే చూడండి ఏం జరుగుతుందో. అప్లోడ్ పాజ్డ్ ఫర్ 1 ఐటమ్ మేనేజ్, రీజన్ ఏంటి, లో పవర్ మోడ్. లో పవర్ మోడ్లో పెట్టాం కాబట్టి అప్లోడ్ అనేది ఆగిపోతుంది, దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను లో పవర్ మోడ్ తీస్తాను, చూడండి ఏం జరుగుతుందో. లో పవర్ మోడ్ ఆపేస్తున్నాను, అప్లోడ్ అవుతుంది, అయిపోయింది, అప్లోడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్ డౌన్లోడ్స్. మనకి మల్టిపుల్ డివైసెస్ ఉంటే ఒక డివైస్లో మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, సేమ్ ఐక్లౌడ్ అకౌంట్లో ఉన్నప్పుడు వేరే డివైస్లో కూడా ఆటోమేటిక్ డౌన్లోడ్ అవ్వడానికి మనం యాప్స్ మనం ఆన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అని. లేదా అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్ డౌన్లోడ్ అవ్వాలా లేదా అని మనం ఆప్షన్ ఆన్ చేసాం అనుకుందాం. ఇప్పుడు నేను లో పవర్ మోడ్లో పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. లో పవర్ మోడ్లో పెట్టగానే డిజేబుల్ అయిపోయింది, అంటే ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అనేవి జరగవన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేయగానే, లో పవర్ మోడ్ తీసేయగానే మళ్ళీ ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ఫీచర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్. మన సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్తే మనకి బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అని ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ వల్ల ఏమవుతుందంటే మనం యాప్ ఓపెన్ చేయకపోయినా సరే బ్యాక్గ్రౌండ్లో యాప్ కాంటెంట్ అనేది లోడ్ అవుతుంది అన్నమాట, రిఫ్రెష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెజాన్ నేను ఆన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు మన లో పవర్ మోడ్ ఆన్ చేస్తే చూడండి ఇమీడియట్గా డిజేబుల్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ డిజేబుల్ అయిపోయింది. సో మనం ఎప్పుడైతే లో పవర్ మోడ్ ఆన్ చేస్తామో అది ఆఫ్ అయిపోతుంది, దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. లో పవర్ మోడ్ తీసేయగానే మళ్ళీ ఆన్ అవుతుంది, ప్రీవియస్ సెట్టింగ్స్కి వచ్చేస్తుంది అది. అలానే లో పవర్ మోడ్లో పెట్టి పబ్జీ ఆడొచ్చు అని అడిగారు. పబ్జీ అనే కాదు, ఏ గేమ్ అయినా సరే లేదా ఏదైనా యాప్ కానీ ఎక్కడైతే హై ఇంటెన్స్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తారో అలాంటప్పుడు ఏమవుతుందంటే లో పవర్ మోడ్లో పెట్టినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందంటే లో పవర్ మోడ్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ పాస్వర్డ్స్ అండ్ అకౌంట్స్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ ఫెచ్ న్యూ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్ ఆన్ చేస్తున్నాను, మీ అందరూ తెలిసే ఉంటుంది
పుష్ ఈమెయిల్ అంటే మనం ఆటోమేటిక్గా మన ఇన్బాక్స్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడైతే కొత్త మెయిల్ వస్తుందో ఇమీడియట్గా మన మెయిల్ బాక్స్కి వచ్చేస్తుంది. సో దీనివల్ల బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. లేదా మనం పుష్ ఆఫ్ చేసుకొని ఫెచ్ అని ఉంటుంది. ఫెచ్ అంటే మనం ఇంటర్వెల్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు, ఎంత టైంకి ఆటోమేటిక్ రిఫ్రెష్ అవ్వాలి అని. కంటిన్యూస్గా కాకుండా పుష్ లాగా మనం ఎంత ఫ్రీక్వెన్సీలో మన ఇన్బాక్స్ అనేది రిఫ్రెష్ అవ్వాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అవర్లీ పెట్టుకున్నాను అనుకుందాం, నేను పుష్ కూడా ఆన్ చేసింది, రెండు ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూద్దాం. ఎప్పుడైతే నేను లో పవర్ మోడ్ ఆన్ చేస్తున్నానో చూడండి ఏమవుతుందో, పుష్ డిజేబుల్ అయిపోతుంది. ఈ అవర్లీ అప్డేట్ కూడా మాన్యువల్గా వచ్చింది అనమాట. మాన్యువల్గా అంటే మనం మాన్యువల్గా రిఫ్రెష్ చేస్తేనే మెయిల్స్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది. నేను బ్యాటరీ సేవింగ్ టిప్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడవచ్చు, అందులో ఇవి కూడా చెప్పాను. మళ్ళీ మనం ఎప్పుడైతే లో పవర్ మోడ్ తీసేస్తామో, సో ఇట్ గోస్ బ్యాక్ టు ప్రీవియస్ సెట్టింగ్స్. సో లో పవర్ మోడ్లో పెట్టడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది, మనకి ఛార్జ్ చేయడానికి ఎక్కువ టైం మిగులుతుంది. అంతేగాని దీనివల్ల బ్యాటరీ అయితే పాడైపోదు. మీరు కంటిన్యూ రోజు మొత్తం కూడా నేను లో పవర్ మోడ్లో పెట్టుకుంటానని పెట్టుకోవచ్చు. కానీ ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూసాం కదా, ఇవి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. మనం ఏవైతే మనకి అవసరమో, అంటే మన ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ, దీనివల్ల అయితే మనకి ప్రాబ్లం అంటే ఏమి ఉండదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఏమి ఎఫెక్ట్ అవ్వవు. ఒకవేళ గేమ్స్ ఆడుతుంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది తగ్గిపోతాయి. మన వీడియో స్ట్రీమింగ్లో కానీ ఎక్కడైనా సరే, ఎక్కడైతే బ్యాటరీ సేవింగ్ చేయాలో, ఎక్కడైతే మన బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చో అక్కడ ఆ ఫీచర్స్ అనేవి టర్న్ ఆఫ్ అయిపోతాయి. అంతకు మించి ఫోన్ కానీ బ్యాటరీ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, జై హింద్.